హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మళ్ళీ చికెన్ వండుతున్నాను. ఇదొక వెరైటీగా చికెన్, నేను వెరైటీగా చేసిన చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నా వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇవి ఎండిమిర్చి, ఒక 20 దాకా ఎండిమిర్చి ఉన్నాయి, ఒక చెంచా అంత ధనియాలు, ఒక చెంచా జీలకర్ర, చెంచాకు తక్కువనే ఉంటుంది, ఎల్లిగడ్డలు అంటే మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఇలా ఒకటి స్టారు, లవంగ, ఇలాచి ఇవన్నీ కలిపి వేస్తున్నాం, ధనియాలు ఇవన్నీ ఇవన్నీ కలిసి మనం వేయించుకోవాలి. తర్వాత ఇది కరేపాకు, ఈ కరేపాకు కూడా మనం వేయించుకుందాం. ఇవన్నీ వేయించుకొని మనం మిక్సీకి వేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా నేను సన్నగా తరుముకున్నా. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాం మనం. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి. కరేపాకు కూడా అట్లా నీళ్ళని వేసేసుకోవాలి. నూనె వేయకుండానే నేను ఉట్టిగా నేను వేసుకుంటున్నాను. నూనె ఒక చుక్క వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ నేను అయితే వేసుకోలేను. ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రెండ్స్ నేను ఎలా వంట చేస్తున్నా చూపిస్తా చూపించి. నేను ఇట్లా మట్టి కుండలనే అన్నం వండుతా, మట్టి కుండలనే వండుకొని తింటా, మంచి ఆరోగ్యం అని. కూరలు కూడా మట్టి కుండలనే చేస్తుంటా. ఇప్పుడు మళ్ళీ మిక్సీలో వేసేసుకుందాం మనం. ఇవి మిక్సీలో వేసేసుకుందాం. అప్పటి వరకు మళ్ళీ మట్టి కుండ పెట్టినా, ఇలా అయితే వేడైంది. ఇప్పుడు ఇలా నూనె పోస్తున్నా నేను. చికెన్కి ఎంత కావాలో అంత నూనె మనం వేసుకోవాలి. ఫస్ట్ చికెన్ వేసుకోవాలి. నూనెలో చికెన్ వేసుకో, నూనెలో మొత్తం చికెన్ అంతా మొత్తం ఇట్లా ఉడికిపోవాలి. తర్వాత మనం ఉల్లిగడ్డ తర్వాత వేసుకుందాం. ఇలా నూనెలా బాగా ఉడకాలి. ఇది మంచిగా పచ్చివాసన అంత పోయి మొత్తం నూనెలోనే ఉడికిపోవాలి. తర్వాత ఇలా ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసేసుకుంటే దీనింటే మొత్తం అవి ఫ్రై అయిపోతాయి. అంటే దీంట్లో అయిపోతాయి. మనం ఎందుకంటే దగ్గరికి ఇట్లా వేయించినట్టు చేస్తున్నాం కదా, అది ఉల్లిగడ్డలు చిన్న మంట మీద, అంటే చిన్న అంటే నార్మల్గా మంట పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఉడకాలి ఇంట్లో. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా మొత్తం ఇట్లా మాడినట్టుగా దగ్గరికి ఇట్లా అయిపోవాలి. ఎందుకంటే ఉల్లిగడ్డ కూడా కుక్ అయిపోయింది మొత్తం ఇలా. ఎందుకంటే ఉల్లిగడ్డ తర్వాత వేసినాం కదా, అది కూడా మొత్తం ఇదైంది. కొంచెం అంత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా అంత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఆల్రెడీ మనం ఎల్లిగడ్డలు కూడా వేస్తాం, కానీ ఇది కూడా బాగుంటుంది టేస్ట్. పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి మంచిగా. ఇదంతా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ కొంచెమంత ఉప్పు, కొంచెమంత కాశ్మీర్ కారం వేసుకుందాము. ఆల్రెడీ మనం కారం మిరపకాయలు వేసినాం కాబట్టి కొద్దిగా అంతా ఇది వేసేద్దాం. కాశ్మీర్ కారం ఇది వేసేసి ఇది కలుపుకొని ఉప్పు ఇదంతా మంచిగా కలచాలి. తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టినామో అది కూడా వేసేసుకోవాలి. ఈ చికెన్ ఉడికిపోతే లాస్ట్కి ఉప్పు వేసుకోవాలి అది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మొత్తం ఇట్లా మొత్తం ఫ్రై అయిపోయింది. మనం ఇప్పుడు ఇదంతా మనం పొడి అంతా వేసేసుకున్నాం. ఏదైతే కరేపాకు, ఎండిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ అవన్నీ ఏమేమి వేస్తున్నాయో అవన్నీ వేసేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. దీని అంచుకు పప్పు చారన్నా, ఏదన్నా రసం అన్నా ఏదైనా ఉంటే సూపర్గా ఉంటుంది. కొంచెంసేపు చిన్న మంట మీదనే కాలేయడం. ఫ్రెండ్స్ ఇలా నేను కొత్తిమీర 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఆగి మనం దించుకొని పక్కన పెట్టుకొని తిందాం.